హాయ్ హలో, అందరికీ నమస్కారం. డియర్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈరోజు కథ జానకి కలగనలేదు మొదటి భాగం విందాం. సార్ ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, యాక్సిడెంట్ అయింది అంటూ హైవే మీద వచ్చే వెహికల్స్ ఆపుతూ హెల్ప్ అడుగుతోంది సౌమ్య. ఒక్కరు కూడా ఆగడం లేదు. నైట్ టైం 10 అవుతోంది. ఇంకెవరైనా వస్తారేమో అని చూస్తూ, ఛా, ఎవరికి హెల్ప్ చేసే గుణమే లేదు, ఛీ, ఎంత దారుణంగా మారింది సమాజం అని తనలో తాను బాధపడుతోంది. రోడ్డు మీద ఒక వ్యక్తి తలకు దెబ్బ తగిలి రక్తపు మడుగులో స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు. సౌమ్య తను కదిలిస్తూ, మీకేం కాదు, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, వచ్చే కారుని ఎలా అయినా ఆపాలని పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఎదురుగా వస్తున్న కారు కడ్డుగా నిలబడి రాయితో బెదిరించి ఎలాగైనా అతన్ని కారులో ఎక్కించాలని చూస్తోంది. ఆ మంచినాకు వ్యతిరేకంగా కారు స్లో చేస్తూ ఆగుతుంది. వెంటనే సౌమ్య తన చేతులను రాయిని పక్కన పడేసి, సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు బాగా తగిలాయి, చాలా రక్తం పోతోంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హెల్ప్ చేయండి సార్ అని బ్రతిమాలుతోంది. సౌమ్య మాటలు పూర్తి కాకముందే కారులో వచ్చిన వ్యక్తి హడావుడిగా దిగి రోడ్డు మీద స్పృహ తప్పున్న వ్యక్తిని రెండు చేతులతో ఎత్తుకుని కారులో పడుకోబెట్టి, రండి మేడం అంటూ కారులో కూర్చున్నాడు. సౌమ్య కూడా కారులో వెనుక అతను పడిపోకుండా పట్టుకుని కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. కారు కొంచెం ముందుకు కదలగానే సౌమ్య, కారు ఆపండి అని కంగారుగా అరిచింది. ఆమె అలా అరిచేసరికి అతను, ఏమైంది మేడం అంటూ కారు ఆపాడు. సౌమ్య కారులోంచి దిగి వెనక పరిగెత్తుకుంటూ వచ్చి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉన్న అమ్మాయి బొమ్మను తీసుకుని తిరిగి పరిగెత్తుకుంటూ కారులో ఎక్కి, పదండి సార్ అంది. అతడు కారు స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ, ఆర్ యూ మ్యాడ్? ఒక పక్క మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే మీరు ఆఫ్టర్ ఆల్ ఆ బొమ్మ కోసం వెళ్తారా? దిస్ ఇస్ టూ మచ్ అంటూ సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఆమె సారీ సార్ అంది. హాస్పిటల్ ముందు కారు ఆపాడు. హడావిడిగా అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్ వచ్చి పేషెంట్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లారు. సౌమ్య కారులో వచ్చిన వ్యక్తిని, సార్ మీరు కొంచెం సేపు వెయిట్ చేయగలరా ప్లీజ్ అని అంది. నా దగ్గర మనీ లేవు, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని రిక్వెస్ట్గా అడిగింది. అతడు మౌనంగా ఆమె వైపు చూసి హడావిడిగా, డాక్టర్ డాక్టర్ అని పిలిచాడు. ఇంతలో డాక్టర్ వచ్చారు. డాక్టర్, అతను ఎలా అయినా మీరే కాపాడాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అడిగాడు. డాక్టర్ హడావిడిగా, మీరు పేషెంట్ తాలూకు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళి అతన్ని చూసి బయటకు వచ్చి, అర్జెంటుగా అతను తలకు ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అతనికి ఏమీ కాదు కదా డాక్టర్ అని సౌమ్య ఏడుస్తూ అడిగింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీరు త్వరగా ఆపరేషన్ చేయండి డాక్టర్ అని కారులో వచ్చిన వ్యక్తి చెప్పాడు. హడావిడిగా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, అమౌంట్ ఎంత కట్టాలి అని అడిగాడు. ఆ మాటకి సౌమ్య అతని వైపు ఆశ్చర్యంగా అలానే నోరు తెరిచి కళ్ళార్పకుండా చూస్తోంది. తన మనసులో, ఇతను ఎంత మంచివాడు, ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని తనలో తానే అనుకుంటూ అతన్నే చూస్తోంది. అతను ఆమెను, హలో హలో మేడం, మేడం ఆర్ యూ ఓకే అని ముఖం మీద చేయి నూపాడు. ఆమె లుక్కిపడి, హహా ఓకే ఓకే అంది. మీరు భయపడకండి, మీ హస్బెండ్కి ఏమీ కాదు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మనీ గురించి మీరు కంగారు పడకండి, ముందు మీరు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి అన్నాడు అతను. సౌమ్య వెంటనే ఒక్కసారిగా తేరుకుని, వాట్, సారీ మీరు పొరపాటు పడుతున్నారు, అతను నా హస్బెండ్ కాదు అని తడబడుతూ చెప్పింది. ఆమె మాటలు విన్న అతను, వాట్, ఆ వ్యక్తి మీ హస్బెండ్ కాదా, మరి అతను మీ బంధువా అని అడిగాడు. 1 మినిట్ అని పేపర్స్ మీద సంతకాలు చేసి, అతను మా అన్నయ్య అని చెప్పింది. అతను షాక్ అయి, సారీ సారీ మేడం, మిమ్మల్ని అలా అడిగి ఇబ్బంది పెట్టుంటే అని ఫీల్ అవుతూ చెప్పాడు. అయ్యో పర్వాలేదు సార్, ఇందులో మీ తప్పేమీ లేదు, మీకు తెలియదు కదా అంది. సరే కానీ ఎవరు సార్ మీరు? దేవుళ్ళ వచ్చి కారు ఆపారు, బిల్లు మొత్తం కట్టారు, ముక్కు మొహం తెలియని వారికి ఇంత హెల్ప్ చేశారంటే మీరు చాలా గ్రేట్ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని థ్యాంక్స్ చెప్పింది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు, మీ అన్నయ్యకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని అన్నాడు అతను. అతను నాకు సొంత అన్నయ్య కాదు సార్ అని చిన్నగా అందామే. ఆమె అలా అనగానే, మేడం నాకు చాలా హెడేక్గా ఉంది, అలా క్యాంటీన్కి వెళ్ళి వేడివేడి కాఫీ తాగితే కానీ నాకు మీ మాటలు అర్థం కావు. నేను కూడా వస్తాను సార్, నాకు కూడా చాలా తలనొప్పిగా ఉంది, రెండిద్దరం కాఫీ తాగుదాం అని ఆమె అనగానే,
అతను ఏం మాట్లాడకుండా ఆశ్చర్యంగా తలకాయ తిప్పుతూ పదండి అని చేయి ముందుకు చాపి చూపించాడు. ఇద్దరు వెళ్ళి కాఫీ తాగుతున్నారు. మీకు చాలా థ్యాంక్స్ సార్, మీలా ఈ రోజుల్లో ఎవ్వరూ హెల్ప్ చేయరు. సార్, మీరు కట్టిన బిల్ అమౌంట్ మీకు తిరిగి వెంటనే ఇవ్వలేను, కొంచెం టైం ఇస్తే నేను ఇచ్చేస్తాను సార్ అంది. అతను ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. ఏమైంది సార్ అలా చూస్తున్నారు అంటూ అటు ఇటు చూస్తోంది డౌట్గా. నా వైపేనా అన్నట్లు అతని వైపు చూస్తోంది. ఆ చేతిలో బొమ్మ మీకేనా అని ఆమె చేతిలోనే పట్టుకున్న బొమ్మ వైపు కళ్ళతో సైగ చేసి చూపిస్తూ చిరుకోపం పంటికింద పెగుబడుతూ అడిగాడు అతను. ఈ వయసులో అలాంటి పరిస్థితుల్లో మీరు వెనక్కు వెళ్ళి ఆ బొమ్మ తెచ్చుకున్నారు చూడండి, అదే నాకు అర్థం కాక చూస్తున్నాను అన్నాడు అతను. సౌమ్య ముఖం దిగులుగా పెట్టి, మీకు ఈ బొమ్మ మాత్రమే కనిపిస్తోంది, కానీ నాకు ఈ బొమ్మలో ఒక కూతురు కళ్ళల్లో సంతోషం చూడాలన్న తండ్రి ఆశ కనబడుతోంది అంటూ ఆ బొమ్మ వైపు అలానే చూస్తూ అంది. అతను అర్థం కానట్లు ఆమె వైపు చూశాడు. మీకు అర్థం కాలేదు కదా అంటూ, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి నాకు ఇంతకు ముందు తెలియదు, నేను నా స్కూటీ సడన్గా ఆగిపోయి స్టార్ట్ అవడం లేదని ఇబ్బంది పడ్డం చూసి అతను సైకిల్ మీద వెళ్తూ ఆగాడు. ఏమైంది మేడం అని అడిగి, ఒంటరిగా ఉన్నానని తోడుగా ఉంటా అన్నాడు నాకు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొంచెం సేపు నా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుందామని వెయిట్ చేశాను. ఈలోపు అతను నాకు తోడుగా ఉన్నాడు. అతని చేతిలో ఈ బొమ్మ ఉంది, అది చూసి నేను మీ కూతురుగా అని అడిగాను. అతను, అవును మేడం, నా కూతురు హాస్టల్లో ఉంటుంది, నా భార్య బిడ్డని కని నా చేతిలో పెట్టి చనిపోయింది, అప్పటి నుంచి నా బిడ్డే నాకు జీవితం, నా కూతుర్ని కష్టపడి పెంచాను, మా అమ్మ కూడా చనిపోయింది, పని చేసుకుని బ్రతికేవాడిని, ఒంటరిగా చిన్నపిల్లని ఉంచలేక హాస్టల్లోంచి చదివిస్తున్నాను. 4 రోజుల్లో నా కూతురు పుట్టినరోజు, అప్పుడు ఈ బొమ్మని గిఫ్ట్ ఇచ్చి నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలి అని చాలా ఆశగా చెప్పాడు. అతని మాటల్లో అతని కూతురంటే ప్రాణం అని అర్థమైంది. ఇంతలో వెనక నుంచి వస్తున్న లారీ నుండి నన్ను తప్పించే ప్రయత్నంలో అతను నన్ను పక్కకు తోసేశాడు. ఇంతలో అతను లారీ గుద్ది నా కళ్ళ ముందే గాల్లోకి ఎగిరి దూరంగా కింద పడి తలకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నా అతను అంత బాధలో కూడా నా కూతురు నా కోసం ఎదురు చూస్తుంది, నాకు బ్రతకాలనుంది మేడం అని సురతప్పి పడిపోయాడు. నాకు జరగాల్సిన ప్రమాదం తప్పించి అతను ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అతనికి ఏం కాకూడదు, ఏమీ కాదు కూడా. అతను తన కూతురికి బొమ్మ గిఫ్ట్గా ఇస్తాడని నా మనసు చెప్పింది, అందుకే నేను ఈ బొమ్మ కోసం కారు దిగి వెనక్కి వెళ్ళి తెచ్చాను. అతను బ్రతకాలి అని బాధతో కళ్ళనీళ్ళు తుడుచుకుంది. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సార్, మీ రుణం ఉంచుకోను, తప్పకుండా తీర్చుకుంటాను అంది. మీరు ఆపరేషన్ కోసం 20 లక్షలు కట్టారు కదా, నేను మీ డబ్బులు మీకు తప్పకుండా తిరిగిస్తాను సార్. మీ సమయానికి కారు ఆపకపోతే అసలు ఊహించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది అంది. అవన్నీ తరువాత, ముందు ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు అతను. ఇద్దరూ వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోంచి డాక్టర్ బయటకు వచ్చి అతని ప్రాణానికి ప్రమాదం లేదు, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాడు. సౌమి సంతోషంతో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని ధన్యవాదాలు చెప్పింది. సార్ విన్నారా, ప్రాణాలకు ప్రమాదం లేదంట. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అతనికి ఏమైనా అయితే నేను బ్రతుకున్నంతకాలం నాకు గిల్టీగా ఉండేది. ఇదంతా మీ వల్లే సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను, లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోను సార్ అని అతని చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పింది. పర్వాలేదు మేడం, మీరు నాకు మనీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు హెల్ప్ చేయాలనిపించింది చేశాను, ఇక మీరు దాని గురించి వదిలేయండి. మీరు ఇక్కడే ఉంటారా లేదంటే ఇంటికి వెళ్తారా అని అడిగాడు అతను. వెళ్ళండి సార్, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి, మీకు చాలా టైం అయింది, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్పగానే, సరే మీకు ఏమైనా అవసరమైతే నా విజిటింగ్ కార్డు ఉంచండి, అందులో నా ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి కార్ డోర్ తీసి కారులో కూర్చోబోయి ఆగా ఆలోచించాడు. ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కి తిరిగి హాస్టల్ లోపలికి పరిగెడుతూ వెళ్ళి ఆమె కోసం వెతికాడు. ఆమె ఒక చోట కూర్చునుంది. ఆమెను చూసి, మనం పెళ్లి చేసుకుందాం ఏమంటారు అని అడిగాడు. అక్కడ కూర్చునున్న సౌమ్యకి అతని మాటలు వినబడి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంతో లేచి నిలబడి అటు ఇటు చుట్టుపక్కల చూస్తోంది. నన్నేనా అని తన వైపు చేయి చూపించుకుంటూ అతని వైపు విచిత్రంగా చూసింది. అతని మాటలు విని ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెను, మిమ్మల్నే మనం పెళ్లి చేసుకుందాం ఏమంటారు అని మళ్ళీ పెద్దగా అరిచాడు అతను. అతని మాటలు విన్న సౌమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన్నే అడుగుతున్నాడని అర్థమై అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. ఆమె చేతికున్న వాచ్ వైపు చూసి, అర్ధరాత్రి 3 గంటలు అవుతోంది టైం, త్వరగా రండి సార్ అంటూ అతను చేయి పట్టుకొని తనతో తీసుకుని ముందుకు నడుస్తూ వస్తోంది. అతను,
ఆమె కోపం వచ్చి నన్ను హాస్పిటల్ బయటికి తోసేయడానికి తీసుకెళ్తుందేమో అని. నా మాట వినండి, నేను చెప్పేది మీరు వినకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నాడు. ఆమె అక్కడే ఆగిపోయి ష్ అంటూ అతని నోటి మీద చేయి అడ్డుగా పెట్టి, పక్కకు చూడండి అని కళ్ళతో సైగ చేసింది. అతను పక్కకు చూశాడు. అక్కడ రిసెప్షన్ పక్కగా శివుడు పార్వతీదేవి విగ్రహం ఉంది. అతను షాక్ అయి, ఏంటండి నేను చెప్పేది పూర్తిగా వినకుండానే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అతను. ఆమె అతని వైపు మాట్లాడొద్దని చేయి చూపించి అక్కడున్న విభూతిని తీసి అతని నుదుటి మీద రాసింది. అమ్మవారి కుంకుమ తీసుకుని అతనికి పెట్టి ఆమె కూడా పెట్టుకుంది. ఏం చేస్తున్నారు మీరు అని అతను అంటున్నా ఆమె వినిపించుకోకుండా దేవునికి దండం పెట్టుకుంటూ మనసులో చిన్నగా బయటకు వినిపించకుండా తనలో తన మంత్రాలు చదువుతోంది. ఆ చదవడం అయిపోయాక భయంతో అటు ఇటు చూస్తోంది. అతని వైపు చూసి హాస్పిటల్లో ఆత్మలు తిరుగుతూ ఉంటాయని అనుమానం ఉండేది, ఇప్పుడు నిజమని రుజువైంది. మీ ఒంటి మీదకి ఎవరిదో ఆత్మ వచ్చింది, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. పరమేశ్వరుని విభూతి కుంకుమ పెట్టాను కదా, మీరు కూడా దండం పెట్టుకోండి అని దేవుడి వైపు చూపించింది. ఆ మాటలు విన్న అతను అసహనంగా గట్టిగా ఊపిరి పీల్చి నిట్టూర్చి ఆమె వైపు చూసి, ఏ ఊరండి తమద్ది, చూడ్డానికి చదువుకున్న వారిలా ఉన్నారు, హాస్పిటల్లో ఆత్మలు తిరుగుతాయని మీరు చెప్పేదాకా నాకు తెలియదు అన్నాడు అతను. ఆమె, అమ్మయ్యా ఇప్పుడు మీరు నార్మల్ అయ్యారు, చూసారా దేవుడున్నాడు అని దండం పెట్టుకుంది. హలో మేడం, నాకు ఏ దయ్యం పట్టలేదు, మీరు విన్నది నేను అన్నది రెండూ నిజమే, మనం పెళ్లి చేసుకుందాం ఏమంటారు అని అడిగాడు. ఆమె అతని దగ్గరగా వచ్చింది. అతని ముఖంలో ముఖం పెట్టి అతని కళ్ళలోకి చూస్తోంది. ఏదో అనుమానం వచ్చినట్లు అతను గొంతు నుదురు చేతులు తాకుతూ, ఒళ్ళు వేడిగా కూడా లేదే అని మనసులో అనుకుంటూ, ప్రాబ్లం ఏంటి అర్థం కావడం లేదే అని అటుగా వెళ్తున్న నర్సును పిలిచి, డాక్టర్ గారు ఉన్నారా అని అడిగింది. ఆ నర్స్, దేనికి మేడం అని అనగానే, ఇతని హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు, ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏదో జరిగింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, డాక్టర్ గారు చూపిద్దామని అన్న ఆమె మాట పూర్తి కాకముందే అతని నర్సుని, మీరు వెళ్ళండి నర్స్, ఐఎమ్ ఓకే అని చెప్పి సౌమ్యని చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చి వేగంగా కార్ డోర్ తీసి లోపల బలవంతంగా కూర్చోబెట్టి డోర్ లాక్ చేశాడు. అతను కూడా కారులో కూర్చుని ఏసీ ఆన్ చేసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె హడావుడిగా చుట్టూ ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతోంది. ఏదో గుర్తొచ్చినట్లు తల్లో జడపిన్ని తీసి, మర్యాదగా డోర్ ఓపెన్ చే లేదంటే పెద్దగా అరుస్తాను అని, హెల్ప్ హెల్ప్ అంటూ డోర్ గ్లాస్ మీద కొడుతోంది. అతను రిలాక్స్గా సాంగ్ పెట్టి సౌండ్ పెంచాడు. ఆమె అతని చేతిలో పిన్ని చూపిస్తూ, ఎంత దుర్మార్గుడివి నువ్వు, ఆపదలో ఆదుకుంటే రాముడు అనుకున్నాను కానీ నువ్వు రాక్షసుడివి, ఎందుకు నన్ను కారులోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసావు అంటూ కోపంగా అడుగుతోంది. అతను ఒళ్ళు విరుచుకుంటూ, అది ఇందాక పెళ్లి చేసుకుందాం అని అడిగితే నాకు దెయ్యం రోగం అని టెస్టులు చేశావు, ఇప్పుడు ఏకంగా శోభనం చేసుకోమని లోపలను దెయ్యం ఆత్మ చెప్తోంది, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు, ఆత్మ ఘోషిస్తోంది రా త్వరగా అని షట్పట్టును ఓపెన్ చేస్తుంటే ఆమె భయంతో వణికిపోతూ, రామచంద్ర ఏమిటి నాకు ఈ ఆత్మల పరీక్ష, ఈరోజు నాకు కాళ్ళరాత్రి అయ్యేలా ఉంది, అసలు ఈ ఆత్మ చేతిలో బలయ్యే కంటే అలారి కింద పడి ఒకేసారి చచ్చి పైకొచ్చి నీతోనే డైరెక్ట్గా మాట్లాడే బాగుండేది, నన్ను కాపాడలేవా రామా అంటూ అతని వైపు చూస్తోంది. అతని ముఖంలోకి చూస్తుంటే మొత్తానికి ఏదో కామపిశాచి పట్టినట్లుంది. వీడు నన్ను వదిలేలా లేడు రామా అని మాట్లాడుతుంటే, నీ భజన అయిపోతే మనం మన పని మొదలు పెడదాం రా అని అతను ఆమెను తన పైకి లాక్కున్నాడు. ఆమె వదిలేని అతను తోహేసి, నా ప్రాణం పోయినా నీకు దక్కను, నువ్వు ఒంటి మీద చెయ్యేసావంటే నేను ఇక్కడే చంపేస్తాను, మర్యాదగా దూరంగా ఉండు అని బెదిరించింది. అతను పెద్దగా నవ్వుతూ, ఊరికే వద్దులే డబ్బులు ఇస్తాను అని అన్నాడు. అతను ఆ మాట వినగానే ఆ మౌనంగా కూర్చుంది. ఏంటి మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నట్లేనా, ఎంత కావాలి అని అడిగాడు. ఆమె ఒక్కసారిగా ముఖానికి చెయ్యడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నన్ను చూస్తే డబ్బులు తీసుకుని పడుకునేదానిలా కనిపిస్తున్నానా, ఛా నేను చనిపోయినా బాగుండేది, ఇలాంటి దారుణమైన పరిస్థితి వచ్చేదే కాదు అని ఏడుస్తోంది. రామచంద్ర నాకు ఇంకో జన్మ ఉంటే ఆడపిల్లగా పుట్టించుకో, ఈ సమాజంలో ఆడపిల్లకు విలువ చాలా తక్కువ అని ఏడుస్తూ, ఇదిగో ఇలాంటి దుర్మార్గుని ఆడపిల్లగా పుట్టించు, అప్పుడు నేను పడే బాధ అర్థమవుతుంది అంది తను. హలో ఎవరిని శపిస్తున్నారు, మీరెందుకు ఏడుస్తున్నారు, అతనికి ఆపరేషన్ చేశారుగా, ప్రమాదం లేదని చెప్పారు కదా అని అడిగాడు అతను. అవును మనమేంటి కారులో ఉన్నాం, ఇక్కడెందుకున్నా, లోపల హాస్పిటల్లో కదా ఉన్నాం అని అన్నాడు. అతని మాటలకు ఆమె ఏడుపు ఆపేసి
అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇప్పటిదాకా ఇతనిలో నిజంగానే ఆత్మ ఉంది, ఇప్పుడు నా ఏడుపుకి భయపడి వెళ్ళిపోయిందా? రామచంద్ర, ఇదంతా నీ మహిమ, నువ్వు నాతోనే ఉన్నావు చాలు అని తనలో తను మాట్లాడుకుంటోంది. అతను ఆమె కళ్ళ ముందు చెయ్యి ఊపి, ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా నాలో ఏ ఆత్మ లేదు, నేను మీకు చిన్న టెస్ట్ పెట్టాను అంతే, మీరు అందులో పాస్ అయ్యారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సరిగ్గా వినండి. మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటారు? నా భార్యగా జాబ్ చేస్తారా? మీకు శాలరీ కూడా ఇస్తాను, పైగా మీరు నాకు రుణపడి ఉన్నారు. ఇప్పుడు మీరు నా రుణం తీర్చుకునే అవకాశం మీకు ఇస్తున్నాను, ఆలోచించండి. కేవలం మీరు పేరుకు మాత్రమే నాకు భార్యగా ఉండాలి, అది కూడా ఎన్నాళ్ళో మీరు చెప్పే నిర్ణయం విన్నాక ఇప్పుడు చెప్తాను అన్నాడు అతను. ఆమె అతని వైపు నోరు తెరిచి అలాగే పిచ్చిదానిలా చూస్తోంది. షాక్ అయి కదలకుండా అలానే చూస్తోంది. కోపమంతా ఒక్కసారిగా తెచ్చుకుని, ఏంటి, ఇప్పటిదాకా టెస్ట్ పెట్టావా? పైగా టెస్ట్లను పాస్ అయ్యానా? నీ భారీగా నటిస్తే నాకు డబ్బులు ఇస్తావా అంటూ అతను చొక్కా కలర్ పట్టుకొని, నాకు మిడ్ నైట్ గోస్ట్ సినిమాలు చూపిస్తావా? అసలు ఎవడ్రా నువ్వు? నీ కారు నీ డ్రెస్సు చూసి డబ్బున్న ఫ్యామిలీ అనుకున్నాను, కానీ బాగా బలిసిన ఫ్యామిలీ అనుకుంటా. బాగా ఒళ్ళంతా కొవ్వెక్కి ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదు. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నీ డబ్బులు నీకు రేపు తిరిగి ఇచ్చేస్తాను, నీకు నాకు రుణం తీరిపోతుంది. మరి ఏదో కార్డు ఓపెన్ చేయి అంటుంటే అతను ఆమె చేతులు పట్టుకుని, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు నా సంగతి తెలియదు, నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటుంటే, నువ్వెవరివైనా నాకు అనవసరం అని ఆమె తిరిగి అరుస్తోంది. ప్రపంచంలో మీలాంటి మగవాళ్ళ వల్ల అందరు మగవాళ్ళకు చెడ్డ పేరు వస్తోంది. అమ్మాయి కనిపిస్తే ప్రశాంతంగా బ్రతకనివ్వరా? డబ్బులు పడేస్తే నీతో వచ్చి నువ్వు చెప్పినట్లు చేసేదానిలా కనిపిస్తున్నానా నేను అంటూ కోపంతో అతను వెనక్కి నెట్టి తలపట్టుకుని కూర్చుంది. అతను షర్ట్ సరి చేసుకుంటూ, ఓ గాడ్ అంటూ కారద్దాన్ని గట్టిగా గుద్దాడు. అద్దం వగిలిపోయి అతని చేతికి గాయమైంది. అతని చేతి నుంచి రక్తం కారుతుంటే అది ఆమె చూసి తన చున్నీతో చేతికి కట్టుకట్టింది. అతని చేయి వెనక్కి లాక్కున్నా కూడా ఆమె గట్టిగా పట్టుకుని కట్టుకడుతోంది. పదండి డాక్టర్ దగ్గరికి, బ్లడ్ కారుతోంది అందామె. మనం పెళ్లి చేసుకుందాం, ఏమంటావు చెప్పు అని అడిగాడు అతను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను పెద్ద అందగత్తెను కాదు, నాకు ఆస్తి లేదు. మీకు ఈ వైజాగ్లో అమ్మాయిలే దొరకలేదా? అయితే పక్క రాష్ట్రంలో ట్రై చేయండి, అప్పటికీ దొరకలేదు అనుకోండి పక్క దేశంలో వెతకండి, మీకు తగిన అమ్మాయి దొరుకుతుంది అని చెప్పింది ఆమె. అంతసేపు వెతికి చేసుకోవడానికి నేను చేసుకునేది నిజమైన పెళ్లి కాదు, టెంపరీ మ్యారేజ్, కాంట్రాక్ట్ పెళ్ళి అని కోపంగా చెప్పాడు అతను. నీకు అందముందా ఆస్తుందా అనేది నాకు అనవసరం, నువ్వెవరో కూడా నాకు అనవసరం. పెళ్లి చేసుకుంటానంటే నా కండిషన్స్ చెప్తాను, నీకు ఊహించిన అమౌంట్ ఇస్తాను, ఆలోచించి మీ నిన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పండి. మీకు ఇచ్చిన కార్డులో నా నెంబర్ ఉంది అని కార్డు డోర్ లాక్ తీసి, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు అతను. మరి ఆ తర్వాత సౌమ్య నిర్ణయం ఏంటి? అతనితో తన పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా? అసలు అతను ఎవరు? ఎందుకలా పెళ్లి చేసుకుందాం అని సౌమ్యను అడుగుతున్నాడు? కారణం ఏంటో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.